యుఎస్ లో జాబ్స్ డేటా ఫ్రైడే రోజు చాలా చాలా పాజిటివ్ గా వచ్చింది. దీంతో మే నెలలో 2.5 మిలియన్ జాబ్స్ వర్ యాడెడ్. ఇన్ఫ్యాక్ట్ జాబ్ లాసెస్ ఉంటాయంటున్నారు. సో దానికంటే కూడా జాబ్ గెయిన్స్ కనపడటంతో మార్కెట్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఈ మార్నింగ్ ఈసీబీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నుంచి వస్తున్న లిక్విడిటీ కావచ్చు, అలాగే యుఎస్ జాబ్స్ డేటా కావచ్చు, ఇవన్నీ పాజిటివ్గా కనిపిస్తున్న అంశాలు. ఒక చిన్న బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. వెల్కమ్ బ్యాక్. సో నార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీస్ జరుగుతోంది ప్రస్తుతం వరల్డ్ వైడ్. సో అందరం కూడా మళ్ళీ సాధారణ జనజీవనం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. సో మన దేశంలో కూడా పీపుల్ ఆర్ బ్యాక్ టు వర్క్. ఇవాళ నుంచి 75 రోజుల విరామం తర్వాత ఈవెన్ ఇన్ ప్లేసెస్ లైక్ ముంబై పీపుల్ ఆర్ ట్రయింగ్ టు ఎంటర్ దేర్ వర్క్ లైఫ్ ఫ్రమ్ టుడే. సో వీకెండ్లో మనకు కొన్ని పాజిటివ్ న్యూస్ వచ్చాయి. ఒకటి, ఇందాక మనం అంటున్నట్లుగా యుఎస్ జాబ్స్ డేటా, ఈసీబీ స్టిమ్యులస్, ఈసీబీ $600 బిలియన్ వర్త్ బాండ్స్ను బై చేసేందుకు ఈసీబీ సిద్ధంగా ఉంది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి మరొక ఇన్వెస్ట్మెంట్ వార్త. సో లాస్ట్ 7 వీక్స్లో 7 ఇన్వెస్టర్స్ నుంచి మనీ రైజ్ చేసింది. ముఖేష్ అంబానీ ప్రమోట్ చేసిన రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్. సో ఇప్పుడు ఫ్రెష్గా అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ నుంచి ఏడిఐఏ నుంచి సో జియోలో 1.16% స్టేక్ తీసుకుంటుంది, 5683. సో ఇది అనదర్ సావరన్ ఫండ్. సో గవర్నమెంట్ ఆఫ్ అబుదాబీకి చెందిన పెట్టుబడుల సంస్థ. సో ఇద్దరు సావరన్ ఇన్వెస్టర్స్ ఈసారి ఇందులోకి ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రవాహంలోకి రావడం చూసాం మనం. సో లాస్ట్ 50 డేస్లో ఆల్మోస్ట్ 1 లాక్ క్రోర్స్ అంటే రన్ రేట్ అంటాం మనం. సో అది ఆల్మోస్ట్ రోజుకు ఒక సుమారుగా సగటున 2,000 కోట్లు రైజ్ చేయగలిగింది. సో ప్రపంచంలోనే ఇది ఒక అత్యద్భుతమైన రికార్డ్. సో దీనికి మనం ముఖేష్ అంబానీకి దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండి, స్టాండింగ్ ఓవేషన్స్ ఇవ్వచ్చు, ఏమైనా ఎటువంటి సత్కారమైనా ఆయనకి చేయొచ్చు. సో ఇటువంటి ఒక పాండమిక్ సమయంలో అట్లాంటి పని ఆయన అచీవ్ చేయగలిగారంటే ఇట్స్ నాట్ ఎ మీన్ థింగ్. చాలా 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 ఒక సిగ్నిఫికెంట్ రికార్డ్ అచీవ్మెంట్ ఫర్ ముఖేష్ అంబానీ. సో కేవలం జియో ప్లాట్ఫామ్స్ని ఒక టెలికామ్ కంపెనీగా మాత్రమే కాకుండా ఒక టెక్నాలజీ జెయింట్గా, ఒక టెక్నాలజీ పవర్ హౌస్గా, రేపు జియో ప్లాట్ఫామ్ నుంచి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, బిగ్ డేటా, ఇలా ఏ టెక్నాలజీ సంబంధించిన సొల్యూషన్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అటువంటి ఒక టెక్నాలజీ పవర్ హౌస్గా కేవలం కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే ఆయన జియో ప్లాట్ఫామ్స్ని తీర్చిదిద్దడం. అంతకుముందు ఎంతమంది ఫెయిల్ అయ్యారు మన నుంచి, ఎంతమంది చూసాం ఇండియన్ టెలికామ్ మార్కెట్లో ఫెయిల్యూర్ స్టోరీస్, ఆర్ మన జుట్టు వెంటగా లెక్కబెట్టలేని స్టోరీస్. సో అటువంటి సమయంలో ముఖేష్ అంబానీ ఇటువంటి అచీవ్మెంట్ని తీసుకురావడం అనేది మనం అర్థం చేసుకోవాలి, ఎంత గొప్ప అచీవ్మెంట్ ఆయన సాధించగలిగారో. సో అందుకనే మనం పదే పదే లాస్ట్ 2 మంత్స్ నుంచి ఇంకా ఎక్కువగా చెప్తున్నాం, అంతకుముందు చెప్పేవాళ్ళం. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈజ్ వన్ స్టాక్ విచ్ షుడ్ బీ ఇన్ ఎవ్రీ వన్స్ పోర్ట్ఫోలియో. ఎవరి పోర్ట్ఫోలియో లేకపోయినా కూడా ఇప్పటికైనా యాడ్ చేసుకోగలదగిన ఒక స్టాక్ అది. అతి త్వరలోనే జియో ప్లాట్ఫామ్స్ని నాస్డాక్ కూడా లిస్ట్ చేస్తారంటున్నారు. దెన్ ఇట్ విల్ గివ్ ఏ టఫ్ కాంపిటీషన్ టు అదర్ ఫ్యాంగ్ స్టాక్స్ దట్ ఆర్ ఆల్రెడీ లిస్టెడ్ ఇన్ నాస్డాక్. సో ఇటువంటి న్యూస్ అన్నీ మనం గమనించాం. మార్కెట్స్ మంచి బుల్లిష్ మూడ్లో ఉన్నాయి. ఎవరు కూడా మార్చ్ ఫాల్ నుంచి ఇంత రికవరీ వస్తుంది మార్కెట్స్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో 10,000 మార్క్ ఇంత ఫాస్ట్గా అచీవ్ చేయగలుగుతామని ఎవరూ ఊహించలేదు. సో ఇన్ఫ్యాక్ట్ జనవరిలో మనం అసలు మార్చ్ ఫాల్ ఉంటుందని ఎవరూ అనుకోలేదు. మార్చ్లో మళ్ళీ ఇటువంటి రికవరీ మే ఎండ్కి జూన్కి వచ్చేస్తుందని ఎవరూ అనుకోలేదు. సో మార్కెట్స్లో ఇలా ఎప్పటికప్పుడు అందరినీ సర్ప్రైజ్ చేస్తూనే ముందుకు వెళ్తుంటాయి. అందుకనే మనం ఎవరు కూడా మార్కెట్స్ని టైమింగ్ చేయొద్దు అని పదే పదే చెప్పేది. ఫూల్స్ మాత్రమే టైమింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళు ఎలాగో డబ్బు సంపాదించలేరు. బట్ హూఎవర్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఫుల్లీ ఇన్ ది మార్కెట్స్ విల్ డెఫినెట్లీ మేక్ మనీ. టెంపరీ పోర్ట్ఫోలియో లాస్లో ఉండొచ్చు, బట్ తర్వాత మళ్ళీ మార్కెట్ ర్యాలీస్లో మన పోర్ట్ఫోలియో పెర్ఫామ్ చేస్తుంది. అంటే మరీ మనం ఏదో జంక్ స్టాక్స్ అన్నింటితో నింపేస్తే చెప్పలేం, కానీ ఇఫ్ యూ హ్యావ్ ఏ క్వాలిటీ స్టాక్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో, యువర్ పోర్ట్ఫోలియో విల్ నెవర్ చీట్ యూ, యువర్ పోర్ట్ఫోలియో విల్ నెవర్ డిసీవ్ యూ, అండ్ ఇట్ విల్ ఆల్వేస్ రివార్డ్ యూ. సో ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. రాజేంద్ర గారు, ఏంటి ఇవాళ
ఇంట్రాడే లో ఓపెనింగ్ పాజిటివ్ గా ఉండబోతోంది. సో ఎటువంటి ట్రెండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ థింక్ మనకి లాస్ట్ వన్ వీక్ 10 డేస్ ప్యాటర్న్ చూస్తే అండి, ఆల్మోస్ట్ 9034 నుంచి 10170 దాకా మార్కెట్స్ రావడం చూసాం. అండ్ డిసైసివ్లీ 10100 అబోవ్ క్లోజ్ అయింది 2 డేస్. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి సైడ్ వేస్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రేంజ్ అనేది డెఫినెట్లీ అప్ సైడ్ షిఫ్ట్ అయిందిగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు గ్యాప్ అప్ ఏదైతే ఉందో ప్రాబ్లీ దాన్ని కొంచెం ప్రాఫిట్ బుకింగ్కే యూజ్ చేస్తారు ట్రేడర్స్ అని అనుకుంటున్నాను. రీజన్ ఏంటి అంటే కనుక 10334 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ అనేది నిఫ్టీకి ఉంది. అదేంటంటే 13th రోజు ఏదైతే గ్యాప్ డౌన్ ఉందో 13th మార్చ్ రోజు ఆ గ్యాప్ అనేది ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు నిఫ్టీ. సో రెసిస్టెన్స్ జోన్లో ఉంది కాబట్టి డెఫినెట్లీ ప్రాఫిట్ టేకింగ్ అనేది వస్తుంది. ఇన్ కేస్ 10334 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 10580 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్. సో మనం కంప్లీట్ రిట్రేస్మెంట్స్ ఏదైతే ఉందో నిఫ్టీ అది గమనిస్తే కనుక 12430 నుంచి 7511 దాకా పడినాక ఐ థింక్ ఏప్రిల్లో చూస్తే మనం ఆల్మోస్ట్ 50% రిట్రేస్ అయింది. ఇప్పుడు అరౌండ్ 61% రిట్రేస్మెంట్ కోసం నిఫ్టీ అటెంప్ట్ చేస్తుంది, విచ్ ఇస్ 10500. సో నా ఉద్దేశంలో బయ్ ఆన్ డిప్స్ కానీ మార్కెట్ చెప్పుకోవచ్చు. ఓన్లీ థింగ్ స్టీపర్ కరెక్షన్స్ వస్తేనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. అండ్ 98-80 దగ్గరే మనకు ఒక మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లీ 200-250 పాయింట్స్ కరెక్ట్ అయితేనే లాంగ్స్ అటెంప్ట్ చేయాలి. అదర్వైజ్ నా ఉద్దేశంలో రేంజ్ నిఫ్టీది అనేది అరౌండ్ 98 నుంచి మేబీ 10500 దాకా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. నిఫ్టీ మాత్రం ఏప్రిల్ హైస్ ఏదైతే ఉందో అది దానిపైన క్లోజ్ అవటం చూసాం. వేరస్ బ్యాంక్ నిఫ్టీ అది హై బీట్ చేయటానికి స్ట్రగుల్ అవుతుంది, విచ్ ఇస్ 21,967. అంటే బ్యాంక్ నిఫ్టీ 21,967 పైన క్లోజ్ అవుతానే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఉంది కనిపిస్తుంది. అండ్ మనకి రిట్రేస్మెంట్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 30-35% రిట్రేస్ అయింది టాప్ నుంచి ఏదైతే ఫాలో అయిందో. సో మనకి క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే కనుక ఫైనాన్షియల్ స్పేస్ ఏదైతే ఆల్ ద లాస్ట్ 1-1.5 ఇయర్ నుంచి లీడ్ చేస్తున్నాయో అది టోటలీ లాగర్డ్ అయింది. వేరేస్ కోర్ సెక్టర్ సిమెంట్ కానీ స్టీల్ కానీ ఏవైతే లాగర్డ్స్ ఉన్నాయో అవి ఇప్పుడు లీడ్ చేస్తున్నాయి. సో డెఫినెట్లీ ప్రాబ్లీ ఐ థింక్ ఫైనాన్షియల్స్ మేబీ కొద్దిగా డిప్స్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. రీజన్ ఏంటి అంటే కనుక బ్యాంక్ నిఫ్టీని క్యాచ్అప్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇన్ ద కమింగ్ డేస్. సో నా ఉద్దేశంలో స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే మనం పొజిషన్స్ తీసుకోవాలి. మేబీ కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3-5% కరెక్షన్స్లో. రైట్. సో గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సో ఎస్ఎక్స్ నిఫ్టీ మనకు 101 పాయింట్స్ అప్టెక్ను సూచిస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్స్లో చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ లాస్ట్ 7 సెషన్స్లో 23,000 crores వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం చూసాం. అండ్ ఈవెన్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో చూసినా కూడా మోర్ దాన్ 13,000 crores ఇన్వెస్ట్ చేయడం చూసాం. సో ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయి అని మనం అస్యూమ్ చేస్తే ఊహిస్తే మార్కెట్స్ ఏ లెవెల్ దాకా వెళ్లే అవకాశం కనిపిస్తుంది? ప్రెసెంట్లీ గ్లోబల్లీ లిక్విడిటీ పుష్ నడుస్తుందండి. సెంట్రల్ బ్యాంక్స్ ఏదైతే కనుక హ్యూజ్ లిక్విడిటీ క్రియేట్ చేశారో అందులో కొంత అమౌంట్ స్పెక్యులేటివ్ అసెట్స్ లో కలుపుతుంది, అదే స్టాక్ మార్కెట్ లో కూడా వస్తుంది అనమాట. ఇన్ఫాక్ట్ చాలా కంట్రీస్ లో స్టాక్ మార్కెట్ చూస్తే కనుక ఇప్పుడు దాదాపు 3 మంత్ హైక్ వచ్చేసింది. యూఎస్ దగ్గర నుంచి మొదలు పెట్టి అనమాట మన దగ్గర కూడా దాదాపు 3 మంత్ హై దాకా వచ్చేస్తుంది మార్కెట్. ఈ లిక్విడిటీ పుష్ ఎంత వరకు నడుస్తుంది, ఎంతకాలం అనేది వీ కెనాట్ టైమ్ ఇట్. బట్ డెఫినెట్లీ ఏంటంటే ఎకనామిక్ రికవరీ పైన బేస్ అయి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వి షేప్డ్ రికవరీ అనేది ప్రైజింగ్ చేస్తున్నారు. వి షేప్డ్ రికవరీ వస్తుందా అంటే ఓన్లీ నెక్స్ట్ 2 క్వార్టర్స్ కింద చేయాలన్నమాట. వి షేప్ రికవరీ రాకుండా ఫ్లాట్ ఎండ్ రికవరీ కనుక వస్తే కనుక మేబీ ఇదివరకు కూడా నేను చెప్పినట్టు జూన్ 2nd, 3rd వీక్ నుంచి మార్కెట్స్ కొంచెం కరెక్షన్ కి లోన్ అవ్వచ్చు. బట్ బిఫోర్ దట్ జనరల్ సేయింగ్ ఏదైతే ఉందో మార్కెట్స్ కెన్ సర్ప్రైజ్ యూ టిల్ యూ బికమ్ ఇన్సాల్వెంట్ అన్నమాట. అంటే మనం మార్కెట్ ట్రెండ్ ను ఫాలో అవ్వకుండా దానికి ఎగేన్స్ట్ వెళ్తే మనం ఇన్సాల్వెంట్ అయ్యే వరకు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. లిటరల్లీ ఇప్పుడు మార్కెట్ అదే ర్యాలీలో ర్యాలీ మోడ్ లో ఉన్నాయి, వితౌట్ బ్రేక్స్ ఒక వెహికల్ డ్రైవ్ చేసినట్టు అనమాట. మేబీ యాస్ ఆఫ్ నౌ అనమాట ఇవాళ క్రూషియల్ డే కావచ్చు, 10,300 పైన మార్కెట్ క్లోజ్ అయ్యి ఆన్ క్లోజింగ్ బేసిస్ సస్టైన్ అయితే కనుక మార్కెట్ కి ఈజీలీ గో అప్ టు ఈవెన్ 10,800 కూడా అనమాట జూన్ సిరీస్ లో బిఫోర్ కరెక్టింగ్ అగైన్. బట్ 10,300 పైన సస్టైన్ కాకపోతే కనుక నేను అనుకుంటాం ఒక కరెక్షన్ ట్రిగర్ అవుతుంది. ఆ కరెక్షన్ తిరిగి 10,075, 10,080 అంటూ బ్రేక్ అయితే కనుక ఆన్ డౌన్ సైడ్ యాజ్ వెల్ యాజ్ 9,800 కూడా వచ్చే పాసిబిలిటీ రూల్ అవుట్ చేయండి. అయితే మార్కెట్ లో కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ ఫస్ట్ టైం రిఫార్మ్ ఎజెండా ఇంప్లిమెంట్ చేసే క్లీన్నెస్ కనిపిస్తోంది. ఎందుకంటే అగ్రికల్చర్ ఆర్డినెన్సెస్ రెండు కూడా ఏదైతే ప్యాకేజ్ అనౌన్స్ చేశారో దానికి వెరీ స్పీడ్ గా అనమాట 2 ఆర్డినెన్సెస్ ఇష్యూ చేయడం కూడా మనం చూసాం. అదేవిధంగా నిన్న ఆర్థిక మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో
ప్రైవేటైజేషన్ కలటానికి మేము వెనకాడమని అన్నారు. అంటే మేబీ కొన్ని పిఎస్యు బ్యాంక్స్ కూడా అనమాట మేజర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ టేక్ ఓవర్ చేసే పాసిబిలిటీ కూడా రూల్ అవుట్ చేయండి. ఇది ఆంటిసిపేట్ చేస్తానే గత కొద్ది రోజులుగా పిఎస్యు స్టాక్స్ లో బయింగ్ చేయండి అని చెప్పేసి మనం రికమెండ్ చేస్తానే ఉన్నాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ చూస్తే కనుక పిఎస్యూస్ వల్ల బిగ్గర్ గేమ్ బిగ్గెస్ట్ గేమ్ బ్యాంక్స్ ఏ కాదు ఇక పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లైక్ నాల్కో ఉండి బిఎస్ఏ లా ఉండి బిఎల్ లా ఉండి అన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సింది. గత 6 సంవత్సరాల్లో ఒక్క పిఎస్యూని కూడా ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం డిసిన్వెస్ట్మెంట్ చేయలేకపోయింది. నేను అనుకుంటాం ఫస్ట్ టైం ఇప్పుడు అవసరం కూడా కాబట్టి డబ్బులు ఎట్లయినా సరే నెక్స్ట్ 6 మంత్స్ అంటే బిఫోర్ 2021 మార్చ్ లోపల అట్లీస్ట్ కపుల్ ఆఫ్ పిఎస్యూస్ డిసిన్వెస్ట్మెంట్ కూడా అయిపోతాయి అని చెప్పేసి అనుకున్నాం, ఇంక్లూడింగ్ బీపీసీఎల్. కాబట్టి గవర్నమెంట్ రిఫార్మ్స్ ముందుకు తీసుకెళ్తా ఉంటే మార్కెట్స్ మాత్రం స్టేబుల్ గానే ఉంటాయి. ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ కి మాత్రం ఇన్వెస్టర్స్ ని కొనద్దు అంటాను, ఎందుకంటే అన్లెస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే వెరీ స్విఫ్ట్ సెక్టర్ రొటేషన్ అవుతుంది, మనం చూస్తున్నాం స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఉంటుంది. లైక్ ఏదైతే ఈ 4 రోజుల్లో జరిగింది జియో ప్లాట్ఫామ్స్, అండ్ మీరు రైట్లీ చెప్పినట్టు అనమాట ఇట్ మైట్ బి అనదర్ ఫ్యాంక్ స్టాక్ వన్స్ ఇట్ గెట్స్ లిస్టెడ్ ఇన్ యుఎస్ మార్కెట్స్ లో. ఆల్ ఇన్ ఆల్ అనమాట స్టే ఇన్వెస్టెడ్ అంటాను. యాస్ ఆఫ్ నౌ లార్జ్ ప్రాఫిట్స్ లో ఉంటే కనుక అంటే లోవర్ లెవెల్స్ లో ప్రోజెక్ట్ 9,300 or 400 లెవెల్స్ లో కొన్నాళ్ళైతే మాత్రం పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటా. బట్ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ కి ప్లే చేసే వాళ్ళు మాత్రం వితౌట్ స్టాప్ లాస్ మాత్రం ట్రేడ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తాను. రైట్, గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ అశోక్ గారు. అంటే మీరు ఈ వీక్ సంబంధించి ఎటువంటి క్యూస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి క్యూస్ ట్రేడింగ్ ట్రెండ్స్ ని ప్రభావితం చేయబోతున్నాయి? యా, ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్ ఓన్లీ అండి. అంటే మధ్యలో దేర్ కెన్ బి ఏ విప్సా కరెక్షన్, అది పాయింట్స్ పరంగా ఎంత ఉంటుంది అనేది గెస్ చేయడం కష్టం అవుతుంది. బట్ ఓవరాల్ ట్రెండ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ టు ది మార్కెట్, అది స్మాల్ మిడ్ క్యాప్ దగ్గర నుంచి ఈవెన్ లార్జ్ క్యాప్స్ లో వీఆర్ సీయింగ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ పాజిటివ్ ఇంట్రెస్ట్. సో ఇందాక మీరు ఎఫ్ఐఎస్ ఫిగర్ కూడా మెన్షన్ చేసేది దే ఆర్ బాయింగ్ రైట్ లెఫ్ట్ అండ్ సెంటర్ అనే చెప్పాలి. సో ఈ కారణముగా ప్రాబ్లీ ఇవి కూడా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి స్ట్రాంగ్ ఉంది, బారింగ్ మైనర్ అంటే పాజ్ ఉండొచ్చు కానీ మేజర్ కరెక్షన్ మాత్రం ఐ డోంట్ థింక్, ఎందుకంటే మనకి అన్లాక్ డౌన్ అది మీరు అన్నట్టు ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. సో పీపుల్ ఆర్ స్లైట్లీ ట్రయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్ అండ్ వర్క్ అండ్ పాజిటివ్ అండ్ సెంటిమెంట్ అనేది కొద్దిగా వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ యూనో డెఫినెట్లీ మార్కెట్ లో మాత్రం పెద్ద వీక్నెస్ కరెంట్లీ కనపడలేదు, అందరినీ ఇట్ హస్ టేకెన్ బై సర్ప్రైజ్. సో ఐ థింక్ ద సేమ్ థింగ్ విల్ కంటిన్యూ అని అనిపిస్తుంది అండి. రైట్. సో వెంకట్ నూనె భయపడ్డారు, మధ్యలో మళ్ళీ ఇంకో బ్రేక్ ఇస్తాం, ప్రోగ్రామ్ టైమ్ తగ్గిపోతుందని. సో బ్రేక్ లేకుండా మనం కంటిన్యూ చేసేస్తున్నాం, కాబట్టి డోంట్ వరీ వెంకట్, మెయిల్స్ కాల్స్ వెయిట్ చేస్తున్నాయి మనకు. ఎల్ఎన్టి సూర్యప్రకాష్ రావు అడుగుతున్నారు, ఎల్ఎన్టి, బజాజ్ ఫైనాన్స్ అండ్ అపోలో హాస్పిటల్స్ ఈ 3 ప్రజెంట్ రేట్లో లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా కుటుంబరావు గారు? ఎల్ఎన్టి వీకెండ్ రిజల్ట్స్ కూడా రావటం చూసామండి, ఆర్డర్ బుక్ రోబస్ట్ గా ఉంది, మార్జిన్స్ కొంచెం తగ్గినాయి 12% కంటే పైన ఎక్స్పెక్ట్ చేస్తే అరౌండ్ 11% వచ్చింది. బట్ డెఫినెట్లీ గుడ్ స్టాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది కాబట్టి ఎవ్రీ డిసైన్ లో బై చేయమని చెప్పేసి చెప్తాను ఎల్ఎన్టి. అండ్ అపోలో హాస్పిటల్స్ పెయిన్ సర్ప్రైజ్ ఉంది, ఎందుకంటే మెడికల్ అండ్ హెల్త్ సెక్టర్ పైన హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రభుత్వం కూడా కాంటెంప్లేట్ చేస్తుంది అండ్ హైటెన్ ఇంట్రెస్ట్ కూడా ఎఫ్ఐ ఉంది కాబట్టి ఆల్ 3 స్టాక్స్ యూ కెన్ డెఫినెట్లీ ఆర్ గుడ్ ఫర్ పోర్ట్ఫోలియో ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, భామిడి శేఖరం మెయిల్ పంపించారు, ఆర్యా మన నిఫ్టీ ఎందుకు ఎస్జెక్స్ నిఫ్టీని అనుకరిస్తుంది? అయ్యా నేను ఆర్యుణ్ణి కాదు, నేను ద్రావిడున్నాను అనుకుంటూ ఉంటాను, కాబట్టి ఈసారి మెయిల్ పంపించేటప్పుడు ద్రావిడ అని సంబోధించండి, సంతోషిస్తాను. సో ఎందుకు నిఫ్టీ ఎస్ఎక్స్ నిఫ్టీని అనుకరిస్తుంది అంటే ముందు అది ఓపెన్ అవుతుంది, అది ట్రేడ్ అవుతూ ఉంటుంది కాబట్టి, అండ్ ఇట్ ఈస్ ట్రేడెడ్ ఫర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది డే. కరెక్ట్ అండి. యాక్చువల్లీ మనకి ఏంటంటే ఇక్కడ పోస్ట్ మార్కెట్లో మనకి ఇక్కడ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అవ్వవు కాబట్టి, వేరాస్ వరల్డ్ మార్కెట్స్లో అన్ని చోట్ల అవుతాయి అన్నమాట ఇండస్ట్రీస్ వరకు చూస్తే కనుక. సో మనం డెఫినెట్లీ గ్లోబల్ ఫినామినాలో ఉన్నాం కాబట్టి గ్లోబల్ మార్కెట్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తాం. ఓన్లీ సింగపూర్ నిఫ్టీ ఏంటి అంటే కనుక అది ఎర్లీగా ఓపెన్ అవుతుంది, ప్రాబ్లీ లేట్గా క్లోజ్ అవుతుంది మనకన్నా. సో నా ఉద్దేశం మనం హాలిడేస్ తీసుకుంటే సాటర్డే లాంటి సమయాల్లో కూడా అది ట్రేడ్ అవుతాం. కరెక్ట్. సో అందుకోసం వీల్ ఫాలో గ్లోబ్ కాబట్టి ఐ థింక్ ఆ ఇండికేషన్ మనకు వస్తుందండి, సింగపూర్ నిఫ్టీలో ట్రేడ్స్ అవుతాయి కాబట్టి దాని ఇండికేషన్ ఇక్కడ వస్తుంది. అండ్ తర్వాత మన నిఫ్టీని సింగపూర్ నిఫ్టీ ఇండియా అనుసరిస్తూ ఉంటుంది, అది కూడా మీరు గమనించాలి. మనం ఒకసారి మన ట్రేడింగ్ బిగిన్ అయిన తర్వాత ఎస్ఎక్స్ నిఫ్టీ విల్ ఫాలో అవర్ నిఫ్టీ, కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఇట్.
తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరు? నరసారావు అండి. అదే నరసారావు, వోడాఫోన్ ఈ ప్రైస్ కొనొచ్చండి, ఈ రోజు అటెంప్ట్ చేయొచ్చా? ఫర్ లాంగ్ టర్మ్ రిస్క్ ఎంత ఉంది, రివార్డ్ ఎంత ఉందండి? సో రిస్క్ రివార్డ్ అనేది మనకు షార్ట్ టర్మ్లో ఉంటుందండి, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్కి ఇది సరైనదేనా కాదా అనేది చూసుకోవాలి. బట్ మీరు చాలా పెరిగిన తర్వాత ఇప్పుడు లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నారు, దీన్ని షార్ట్ టర్మే అంధకార బంధువుల్లో ఉందని మనం అనుకునేవాళ్ళం. అఫ్కోర్స్ ఈ మధ్య కుటుంబరావు గారు బాగా స్ట్రాంగ్గా రికమెండేషన్ స్టాక్ కాబట్టి ఆయన్ని అడుగుదాం. లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా కుటుంబరావు గారు? ఇక్కడ లాంగ్ టర్మ్ న్యూస్ తోట అయితే మాత్రం డెఫినెట్లీ కొనొచ్చండి, బట్ రీసెంట్లీ 4 రూపీస్ నుంచి ఆల్రెడీ 10-50 వరకు వచ్చింది, కాబట్టి సమ్ మైల్డ్ కరెక్షన్ ఇస్ డ్యూ అనమాట. మేబీ క్లోజర్ టు 8-59 దగ్గర కొంటే కనుక రిస్క్ రివార్డ్ షుడ్ బి ఫేవరబుల్ ఫర్ ద ఇన్వెస్టర్ అండి. బట్ డెఫినెట్లీ స్టాక్ కెన్ ఈజీలీ క్రాస్ 15-16 రూపీస్ లెవెల్స్ మాత్రం నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోనే వెళ్ళచ్చు, ఎందుకంటే టెలికామ్ సెక్టర్ లో హైటెన్ ఇంట్రెస్ట్ ఉంది. మనం చూసాం జియో ప్లాట్ఫామ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ భారతీయ ఇన్వెస్ట్మెంట్ ఎంక్వైరీస్ ఏ విధంగా వస్తుంది చూస్తే కనుక. సో ఇదే ఒక 2 నెలల క్రితం అయితే వోడాఫోన్ ఐడియాని అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పేవాళ్ళం అందరం కూడా, ఇంక్లూడింగ్ రాజేంద్ర గారు, బాలగారు, కుటుంబరావు గారు కూడా. కాకపోతే 2 నెలల స్టోరీ మారిపోయింది. కరోనా, థ్యాంక్స్ టు కరోనా అని చెప్పుకోవాలి టెలికామ్ కంపెనీస్ భవిష్యత్తు. మళ్ళీ ఆప్టిమిజం కనిపిస్తోంది ఈ సెక్టర్కి సంబంధించి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, యా అడగండి. వసంత్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి. నా పేరు వెంకటాద్రి. నేను ఫస్ట్ మీకు అండ్ కుటుంబరావు గారికి థ్యాంక్స్ చెప్పాలి. జీల్కి నాకు సజెషన్ ఇచ్చారు, ఐ మేడ్ ఏ గుడ్ ప్రాఫిట్ ఆన్ దట్ వన్. ఎక్సలెంట్. అండ్ నాకు ఇప్పుడు నేను దీపక్ నెట్రేట్ 1 కొన్నానండి, 205 దగ్గర కొన్నాను, 505 దగ్గర కొన్నాను. అది హోల్డ్ చేయొచ్చా? లేదు, ఇప్పుడు 485 ఉంది అది. రైట్, కొద్దిగా హై ప్రైస్ లో కొన్నా దీపక్ నైట్రేట్, హోల్డ్ చేయొచ్చా? యా డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. మీ టైం హారిజన్ 1 ఇయర్ అయితే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఓన్లీ థింగ్, మీరు చేసిన మిస్టేక్ ఏంటి అంటే స్టాక్ 310 నుంచి 510 అయినాక ఆల్మోస్ట్ 200 రూపీస్ పైన ఉన్నారు, కాబట్టి మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా ఈ స్టాక్ని యావరేజ్ చేయాల్సి ఉంటుంది. మీకు 1 ఇయర్ వ్యూ, 1.5 ఇయర్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి. అండ్ మార్కెట్ ఒకవేళ పడి ఇది 450 అలా వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు కొనొచ్చు ఈ స్టాక్ని. వెంకట్ సింగపూర్ నుంచి ఒక మెయిల్ పంపించారు, హెక్సావేర్ టెక్ 265 రూపాయలు కొన్నారు. ఇప్పుడు కంపెనీ డీలిస్టింగ్ ప్రపోజల్ వచ్చింది, 285 ఇండికేటివ్ ప్రైస్ అంటున్నారు. ఏం చేయాలి, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఐ థింక్ మనకు ఆల్రెడీ ప్రైస్లో ఫ్యాక్టర్ అయిపోయిందండి మీరు చెప్పిన న్యూస్ ఏదైతే ఉందో. సో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 311.40 ఐ థింక్ అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయిన స్టాక్ ఇది. సో మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు. నా ఉద్దేశంలో 370 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది స్టాక్లో. సో నా ఉద్దేశంలో ఐ థింక్ మీరున్న స్టాక్ని విత్ స్టాప్ లాస్ హోల్డ్ చేయమని చెప్తాను. 280 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోండి, మేబీ 350-370 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఏంటి హెక్సావేర్లో లేటెస్ట్ న్యూస్ ఏంటి? అదే సార్, డీలిస్టింగ్ ఏదైతే కనుక సర్ప్రైజింగ్ ఏదైతే అనౌన్స్ చేశారో దానివల్ల మనం చూసాం అదే రోజు అనమాట, న్యూస్ వచ్చిన రోజున 20% పెరగటం కూడా చూసాం. అయితే కనుక ఇప్పుడు ఏదైతే వేదాంత డీలిస్టింగ్ కి, హెక్సావేర్ డీలిస్టింగ్ కి ఇవన్నీ వెళ్తా ఉంటే కూడా రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాపర్ గా చేయకపోతే కనుక ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు సేబీ నుంచి ఇండికేషన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్లీ హయ్యర్ ప్రైస్ కానీ ఇండికేటివ్ ప్రైస్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉందండి, 300+ లో కూడా వచ్చేటట్టు. కొద్దిగా క్లారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, లేదంటే మంచి ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసినా కూడా ఎన్ని షేర్లు ఉన్నాయో మీరు రాయలేదు. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, యా అడగండి. ప్రశ్న సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 34 తీసుకున్నాం సార్. ఎన్ని షేర్లు ఉన్నారు? ఎన్ని షేర్స్ తీసుకున్నారు? 34 రూపీస్ సార్. హౌ మెనీ షేర్స్? 3000 షేర్స్ కొన్నారు 34 లో. పిఎన్బి ప్రాబ్లీ ఈ స్టేజ్లో రిస్క్ రివార్డ్ బాగానే ఉందండి. ఐ థింక్ రిస్క్ తక్కువ రివార్డ్ ఎక్కువనే కనిపిస్తుంది, ఎందుకంటే స్టాక్ మనకు ఆల్రెడీ 26-27 దగ్గర బాటమ్అవుట్ అయింది. నా ఉద్దేశంలో ఈ స్టాక్ అరౌండ్ 46 దాకా అప్ సైడ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ రేంజ్ వస్తే కనుక ఒకసారి డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేయండి. సో లాంగ్ టర్మ్ కాకుండా ఐ థింక్ ఈ షుడ్ హ్యావ్ ప్రైస్ టార్గెట్. సో అలానే మీకు 26 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. బిట్వీన్ 46 and 52 ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు వస్తున్న పిఎస్యూ బ్యాంక్ ర్యాలీలో ఇది కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తుంది, కాబట్టి హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. అలాగే జనార్దన్ మెయిల్ పంపించారు, ఆర్ఐఎల్ 1540 ఇక్కడ ఏం చేయొచ్చు ఆర్ఐఎల్ని?
యా డెఫినెట్లీ హోల్డ్ అండి. ఈ స్టేజ్లో మనకి బ్రేక్అవుట్ చార్ట్ కూడా సూచిస్తుంది. ఇది లాస్ట్ టైం ప్రీవియస్ హై చూస్తే కనుక 1615, సో ఆల్రెడీ మొన్న బ్రీచ్ అవటం చూసాం. జనరలీ న్యూ హైస్ వచ్చినప్పుడు స్టాక్ కన్సాలిడేషన్ నుంచి ఒక మైనర్ కరెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ కరెక్షన్ ఈ స్టాక్ ని అరౌండ్ 1470-1500 కూడా తీసుకురావచ్చు ఇన్ కేస్ నిఫ్టీ పడితే కనుక. ఎగ్జిట్ కామంటారా ఇక్కడ? ఇక్కడైతే వద్దండి. ఐ థింక్ ఇన్వెస్ట్మెంట్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయాలి. ట్రేడింగ్ బెట్ అయితే కనుక ఒకసారి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు, అదర్వైజ్ యూ షుడ్ హోల్డ్ ఆన్. ఓకే, విల్ టేక్ ఎ డిఫరెంట్ వ్యూ ఫ్రమ్ బాలగారు. బాలగారు, ఇక్కడ ఆర్ఐఎల్కి సంబంధించి న్యూస్ అంతా దాదాపుగా అయిపోయింది. ఇంకా వాళ్ళ ఫండ్ రైజింగ్ ఎక్సర్సైజ్ ఆల్మోస్ట్ ఓవర్ అనిపిస్తుంది. సో మంచి ప్రైస్ వచ్చింది, 1500+ ప్రైస్ నడుస్తుంది. ఇక్కడ ఏమైనా ఎగ్జిట్ కావచ్చా? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇఫ్ ఈజ్ అ ట్రేడర్ అండి. ఎగ్జిట్ కావచ్చు అంటే డెఫినెట్లీ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ యూనో 10 పీపుల్ హావ్ ఇన్వెస్టెడ్ అండ్ మైక్రోసాఫ్ట్ ది ఒకటి స్టిల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ అదే. అక్కడి నుంచే టాక్ జరుగుతున్నాయని మనందరికి తెలుసు, పబ్లిక్ డొమైన్ లో ఉన్నదనేది. బట్ అటువంటివి ఇంకా ఇటువంటి న్యూస్ ఫ్లోలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇఫ్ ఈజ్ అ ట్రేడర్ హీ షుడ్ డెఫినెట్లీ బుక్ సమ్ ప్రాఫిట్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దాకా వచ్చింది కాబట్టి దెర్ కెన్ బి అ కరెక్షన్. ఇఫ్ ఈజ్ అన్ ఇన్వెస్టర్ ఐ థింక్ హీ షుడ్ హోల్డ్. ఓకే, సో ఇంకా చాలా మెయిల్స్ మనకు మిగిలిపోయాయి, కానీ సమయం మించిపోయింది కాబట్టి కార్యక్రమాన్ని ముగించాలి. అండ్ ఈ సమయంలో చాలా మంది, ఎక్కువ మంది మనల్ని ఏ స్టాక్స్ కొనవచ్చు ఏమిటి ఇలాంటి రికమెండేషన్స్ కోసం అడుగుతున్నారు. సో దీన్ని మనం ప్రాఫిట్ ట్రేడ్ ద్వారా చాలా వరకు ఈ అవసరాన్ని తీరుస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. సో రేపు మళ్ళీ మరికొన్ని స్టాక్స్ని మనం పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కోసం రికమెండ్ చేయడం జరుగుతుంది. సో గతంలో మే మొదటి వారంలో ఒక 18 స్టాక్స్ మనం చెప్పడం జరిగింది. అలాగే రేపు మధ్యాహ్నానికి మళ్ళీ మరికొన్ని స్టాక్స్ని మనం రికమెండ్ చేస్తాం. కాబట్టి కీప్ ఎన్ ఐ ఆన్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్. ఇది వెళ్ళి బ్రేక్ఫాస్ట్ షో మధ్యాహ్నం 2:30 యంగ్ వరల్డ్లో వీఆర్ గోయింగ్ టు మీట్ ఫ్యూ స్టార్టప్స్ హూ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ దిస్ కోవిడ్ పోస్ట్ కోవిడ్ వరల్డ్. సో ఎటువంటి స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అంటున్న వాళ్ళకి కూడా మంచి అవకాశం ఇది. వాళ్ళ ప్రొఫైల్స్ని వాళ్ళు ఏం చేస్తున్నారో చూడబోతున్నాం. సో ఇవాళ యంగ్ వరల్డ్ మిస్ కావద్దు. కీప్ వాచింగ్ టీవీ 5.